ఈ మీ 40 నెలల పాలనలో ఏ ఒక్క వర్గము సంతృప్తికరంగా ఉన్నారో ఒక్కసారి మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. మహిళల, యువతన, లేక ఉద్యోగుల, లేకపోతే రైతుల? రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మహిళల విషయానికి తీసుకొస్తే ఇక్కడ మహిళలకు ఎలాంటి మీరు గౌరవం ఇస్తలేరనే విషయం స్పష్టంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు అర్థమైపోయింది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మీరు ప్రభుత్వంలోకి వచ్చేసరికి 2 పబ్బులు మాత్రమే ఉండేది, 5 స్టార్స్ హోటల్లు ఉండేవి. అవి కూడా మాదాపూర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట అట్లాంటి కాస్ట్లీ ఏరియాస్ లో ఉండే పబ్బులు మాత్రము ఊరు బయట ఉండే. కానీ మీరు వచ్చిన తర్వాత దాదాపు సుమారు 55 నుండి 60 పబ్లను తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, యువత అంటున్నది పబ్బులు ఇవ్వమని అనట్లేదు. మీరు పబ్ల పేరిట వాళ్ళని దోచుకోవడం కోసం, వాళ్ళని మభ్య పెట్టడం కోసం, యువతను తప్పుదారి పట్టించడం కోసం మీరు పబ్ల కల్చర్ను ప్రోత్సహిస్తున్నారు. ఏంటి సన్బర్న్ పార్టీలో తాగుడు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇష్టం ఉన్నట్టు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలను మనం ప్రోత్సహిస్తున్నట్ట, ఎత్తివేస్తున్నట్ట, నిషేధమిస్తున్నట్ట, మీరు ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పాకాల రాజేంద్ర ప్రసాద్ గారు, కేటీఆర్ గారు బాంబర్ది అని తెలుసు. ఆయన ఎట్లా ఈవెంట్ ను ఎందుకు మేనేజ్ చేస్తున్నారు, మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఏ రకంగా ఎవరిని అడిగి మీరు మీ రాష్ట్రం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి యువతను పిచ్చోరం చేసి ఆడుకోవచ్చు అనుకుంటున్నారా? ఎందుకు మనకి ఇలాంటి కల్చర్ ను తీసుకొచ్చి మీరు తెలంగాణకు ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? మీరు మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు డ్రగ్స్ కేసు, మొన్నటి వరకు వచ్చిన డ్రగ్స్ కేసులో దాన్ని ఇంతవరకు అతి లేదు, గతి లేదు, పురోగతి లేదు, ఆ విషయం ఏమైంది, ఎందుకు దాన్ని మరుగున పడేశారు, ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి యువత, మహిళలు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏమేమి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళను మీరు సాటిస్ఫై చేసే దిశలో మీరు మీ యొక్క ప్రభుత్వ పాలన ఉండాలని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని రోజు రోజుకు దిగజార్చి మా పిల్లలు, మా భర్తలు తాగుడుకు బానిసలై మత్తులో ఊగాలని మేము కోరట్లేదు. దయచేసి మీ ఆలోచనలు మార్చుకోకపోతే మీరు ఖచ్చితంగా అధోగతి పాలు కాక తప్పదు.